మునుగోడు ఉప ఎన్నిక వేళ హైదరాబాద్లో భారీ పొలిటికల్ బేరం గుట్టురట్టాయి. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లతోనే బేరసారా. అనుకున్న విధంగానే కొనుగోలు చేశారు. అమ్ముడుపోయే వారంతా ఒకే చోట చేరారు. కట్ చేస్తే పోలీసులు ప్రత్యక్షం. పొలిటికల్ వార్లో ఇప్పుడు అదే బ్రిక్ బ్రేకింగ్ న్యూస్. మొయినాబాద్ ఫామ్ హౌస్లో భారీగా నగదు పట్టుబడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తూ అక్షరాల 100 కోట్ల ఆఫర్. కానీ పార్టీ ఫిరాయించాలి. మునుగోడు ఎలక్షన్స్కి ముందు చేపట్టిన బిగ్ ఆపరేషన్ ఆకర్ష్ పోలీసుల ఎంట్రీతో బూస్ట్ అయింది. ఓ మఠాధిపతి రామచంద్ర భారతి కేంద్రంగా నందు సింహయాజులు బ్రోకర్లు నడిపిన పొలిటికల్ రాయబార వ్యవహారం గుట్టురట్టాయింది. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఆఫర్ చేయగా సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వారికి బిగ్ షాక్ ఇచ్చారు. మొయినాబాద్లోని ఓ ప్రముఖుడి ఫామ్ హౌస్లో పొలిటికల్ బేరసారాలు జరిపిన రామచంద్ర భారతి నందు సింహయాజులను అదుపులోకి తీసుకున్నారు. బ్రోకర్లతో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా సీన్లో కనిపించడం మరో సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ఆపరేషన్లో భారీ స్థాయిలో డబ్బుల కట్టలు పట్టుబడ్డాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో రైడ్ చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నట్లు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. వీరి సమాచారంతోనే ఫామ్ హౌస్పై రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇక్కడ అజీజ్ నగర్ అంటే మొయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో మనకి ఇక్కడ కొందరు సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులోని ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఈ సమాచారము టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని
ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు ఇంకా కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫామ్ హౌస్లోని మనము రేట్ చేస్తే ఇక్కడ ముగ్గురు కనపడ్డారు. ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని, ఈయన అలియాస్ సతీష్ శర్మ, ఈయన ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటాడు అండ్ హైదరాబాద్లో మనకి ఢిల్లీలో ఉంటాడు. ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉన్నది. ఇక్కడ ఆయనతోని సింహయాజీ అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న నందకుమార్ సన్నప్ప, వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు ఈ రేట్ అన్నది చేయడం జరిగింది. ఇక్కడ మనకి దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుంటాము. తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లాంటి ప్రలోభాలు పెడతా ఉన్నారు, అసలు ఏమేమి దీని గురించి మనకి. పట్టుబడిన వారిలో ఫరీదాబాద్కు చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, ఆ సమయంలో తిరుపతి నుంచి వచ్చిన స్వామీజీ సింహయాజులు హైదరాబాద్కు చెందిన నందకుమార్ రామచంద్ర భారతితో ఉన్నారని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. వీరు ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని సిపి పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని అన్నారు. డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి మనకి ఏమైనా డీటెయిల్స్ వస్తే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఇక్కడ మమ్మల్ని ఎవరు వచ్చి అంటే ఈ ముగ్గురు వచ్చి మమ్మల్ని ప్రలోభ పెడతా ఉన్నారు, డబ్బు ఎరా చూపెడతా ఉన్నారు, కాంట్రాక్ట్లు ఎరా చూపెడతా ఉన్నారు, మరియు పదవులు కూడా ఎర్రచూపెట్టి మమ్మల్ని పార్టీ ఫిరాయింపు చేయమని ఇట్లా ప్రలోభ పెడతామన్నారని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. దానికి సంబంధించి ఈ రోడ్ రోజు చెక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ మనకి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక వేళ నోట్ల కట్టల కలకలం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు తమతో 8 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించిన 4 రోజుల్లోనే ఈ తతంగం వెలుగులోకి రావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఇది కావాలని బీజేపీ పెద్దలే చేశారని టీఆర్ఎస్ నేతలు, లేదు లేదు ఇది అంతా ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఆడిన హైడ్రామాని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు. సచ్చినత నిరూపించుకోవడానికి యాదాద్రి నరసన్నను మధ్యలోకి లాగారు. ప్రమాణాలు చేయాలి అనే దగ్గరకు వెళ్ళింది ఈ తతంగం. తొలిసారి ఈ డ్రామాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ స్పందించారు. దమ్ముంటే చేతనైతే రాష్ట్రానికి 4 మంచి పనులు చేసి తెలంగాణ సమాజం మెప్పు పొందే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను, బీజేపీ నాయకులను బాల్కసుమన్ హెచ్చరించారు. అంతేకాని 100 కోట్ల రూపాయలు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి పదవులు ఎరవేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంగట్లో అమ్ముడుపోయే సరుకులు కాదని మండిపడ్డారు. 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డి లాంటి దగుల్బాజీ నాయకులను కొనుక్కోవచ్చని, దమ్మున్న తెలంగాణ ఉద్యమకారులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేయలేరని అన్నారు.
ఎన్నటికీ తెలంగాణ బిడ్డలు గుజరాతీ గులాములు కాదని, తెలంగాణకే తలమానికంగా గొప్పగా ప్రవర్తిస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనియాడారు. సమాజం గర్వపడే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తారని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో పోలీసులకు బీజేపీ నేతలు దొరికిపోవడంతో బాల్కాసుమన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తీవ్రంగా మండిపడ్డారు. పెన్నులో వణుకు మొదలైంది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తూ ఒక దిశానిర్దేశం ఈ భారతదేశానికి జరగాలి, ఒక గుణాత్మకమైనటువంటి మార్పు దేశ ప్రజానీకం లోపల రావాలని చెప్పి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నారు, అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాలకు దిగుతా ఉంది. ఇదే మునుగోడు ఎన్నికలు మనం చూసినాం, కోట్లాది రూపాయల డబ్బుల కట్టలు దొరుకుతా ఉన్నాయి పోలీసుల తనిఖీల్లో. విపరీతంగా మద్యాన్ని ఏరులై పాలిస్తా ఉన్నారు మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు సింబల్ పోలినటువంటి గుర్తులు రోడ్ రోలర్ కానీ రోటి మేకర్ కానీ ఈవీఎంలలో పెట్టించి బలవంతంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి జేబు సంస్థగా మారిపోయి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అడ్డదారుల్లో ఏ రకంగానైనా టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అయినప్పటికీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సందుదొట్టలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళను తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పులులు సింహాలు, కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధత కలిగినటువంటి సైనికులుగా ఇవాళ తెలంగాణ సమాజం మీద, తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రను విచ్ఛిన్నం చేస్తారు. ప్రపంచం ముందు వాళ్ళ బండారాన్ని బయట పెట్టినారు. ఈ రోజే జరిగింది. మరో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించి బీజేపీ బొక్కబోర్ల పడిందని అన్నారు. బీజేపీ కుట్రలు తమపై చెల్లవని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు లొంగబోరని స్పష్టం చేశారు. మునుగోడు ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మహారాష్ట్రలో శిఖండి లాంటి షిండేలను పెట్టుకుని శివసేన ప్రభుత్వాన్ని కూల్చినట్లుగానే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. మాపై ఈడీలు ప్రయోగిస్తూ మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని అన్నారు. వాళ్ళ ప్రయత్నాలు మేము ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నామని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చేసినటువంటి కుట్రపూరిత ఈ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రను మా శాసనసభ్యులు మరి బహిర్గతం చేసినందుకు మనందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు బీజేపీ తెలుసుకోవాల్సింది, దేశంలో ఉన్నటువంటి అనేక బీజేపీ ఇతర ప్రభుత్వాలను ఏ తీరుగైతే కూలదోసినారు, ఆ తీరుగానే మరోసారి మా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ పైన కుట్రలతో కుతంత్రాలతో మహారాష్ట్రలో ఉన్నటువంటి షిండే లాంటి శిఖండి లాంటి వాళ్ళను తయారు చేసి కూలదోయాలనే కుట్రలను మా శాసనసభ్యులు, మేము ఉద్యమం నుంచి వచ్చినాం. ఈరోజు కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని గ్రహించాలి. ఈరోజు మీరు చేసినటువంటి కుట్రలన్నింటిని గతంలో కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిని ముందు పెట్టి మరి కుట్రలు చేసింది, అప్పుడు కూడా మా శాసనసభ్యులు మా ఎమ్మెల్సీ కూడా ఈ కుట్రలను ఛేదించడం జరిగింది. ఈ నికార్సమైనటువంటి మేము శాసనసభ్యులం, ఏ ప్రలోభాలకు కూడా లొంగనోలో మేము ప్రజల నుంచి వచ్చినాం, మాకు ఉద్యమ నేపథ్యం ఉంది. అందుకే మీ కుట్రలు కుతంత్రాలు ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో మా పైన జరగవు అని చెప్పి మరోసారి నిరూపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను మీ కుట్రలు కుతంత్రాలతోని ఈడీలతోని ఐడీలతోని రకరకాలుగా ఉన్నటువంటి సంస్థలతోని కూలదోసే కుట్రలను ఆపాలని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇటువంటి కుట్రలు చేసినట్టయితే అది ప్రజలే సరైన రీతిలో జవాబు చెప్తారు. ఈరోజు కాంట్రాక్టర్ ముసుగులో వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డికి 20,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఈరోజు మీ పార్టీ వైపు తిప్పుకోవచ్చు, కానీ ప్రజలు మాత్రము మీ వైపు వచ్చే ప్రసక్తి లేదు. ఈరోజు మునుగోడులో ఒక బ్రహ్మాండమైనటువంటి మరి తీర్పు ఇవ్వబోతున్నారు, మీరు కాచుకొని ఉండాలి. దేశవ్యాప్తంగా కూడా మరి బీఆర్ఎస్ ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. మునుగోడు ఎన్నికల తర్వాత మా అధినేత కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా మీరు చేసేటువంటి కుట్రలు, మీరు చేసేటువంటి కుతంత్రాలు, మీరు అమ్ముకుపోయే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నింటిని కూడా మరి ఖచ్చితంగా ఆపుతాము, మరి ప్రజల పక్షాన పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కుట్రలు కుతంత్రాలు మరి ఆపకుంటే ప్రజల చేత మీకు శిక్ష తప్పదని కూడా తీవ్రంగా హెచ్చరిస్తాం. ఖచ్చితంగా అండి, ఈరోజు గతంలో కూడా మా ఎమ్మెల్సీకి ఒకరికి ప్రలోభాలకు పెట్టినట్టు చూస్తే వారే స్వయంగా సమాచారం ఇచ్చేయడం జరిగింది.
మరోసారి మా ఎమ్మెల్యేస్ అందరు కూడా నికార్చయమైనటువంటి శాసనసభ్యులు, మా కేసీఆర్ గారు మా దేవునితో సమానం కాబట్టి మీరు చేసేటువంటి కుట్రలన్నింటినీ కూడా ఛేదించి మా శాసనసభ్యులే మరి సమాచారం ఇచ్చినందుకు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ భారీ కుట్రలు చేసిందని, మొయినాబాద్ తతంగమే ఇందుకు నిదర్శనమని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మునుగోడు ప్రచారంలో ఉన్న గంగుల కమలాకర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన దిష్టిబొమ్మను అదే అర్ధరాత్రి దగ్ధం చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ లో కూడా టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ వేదికగా ప్రధానికి వ్యతిరేకంగా నినదించారు. గుజరాత్ కుట్రలకు తెలంగాణ బిడ్డలు లొంగరని బీజేపీ నేతలను హెచ్చరించారు. దిగజారుడు రాజకీయాలు చేయొద్దని తేల్చి చెప్పారు. జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ తతంగంలో ఏ విచారణకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఇన్ని ఆరోపణలు వచ్చాక బీజేపీ ఊరుకుంటుందా? అసలు మాకు ఈ కథకు సంబంధమే లేదని వారు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఈ హైడ్రామా నడిచిందని ఆరోపిస్తున్నారు. కావాలనే ముఖ్యమంత్రినే దీనికి కథా స్క్రీన్ ప్లే చేశారని చెప్తున్నారు. ఒక మునుగోడు ఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఇంతటి కుటిల రాజకీయాలు తెరలేపారా అంటున్నారు. ఫామ్ వాళ్లదే, ఫామ్ హౌస్ ఉన్నది వాళ్లదే, పోలీసులకు చెప్పింది వాళ్లే, ఇదంతా ఒక హైడ్రామా చేసేందుకు, మునుగోడు ఉప పోరు ఉత్కంఠను డైవర్ట్ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆడిన కుతంత్రంగా బీజేపీ నేతలు వర్ణిస్తున్నారు. తొలిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ తతంగంపై స్పందించారు. మునుగోడులో ఓడిపోతామని టీఆర్ఎస్ కొత్త డ్రామాలు ఆడుతుందన్నారు. పోలీసులు అదుపులో ఉన్న నందులాంటి వాళ్ళు తన దగ్గర చాలామంది ఉన్నారని, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తన దగ్గరకు చాలామంది వచ్చారని చెప్పారు. వినాశకాల విపరీత బుద్ధి అన్నట్లు టీఆర్ఎస్ ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్లో ఉన్నది టీఆర్ఎస్ హార్డ్ కోర్ ఎమ్మెల్యేలని, అలాంటి వారు బీజేపీలోకి వస్తారని అనుకుంటారా అని అన్నారు. అసలు ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఎవరిస్తారని ప్రశ్నించారు. అయినా వాళ్ళని మేమేం చేసుకుంటామని అన్నారు. ఎంత ట్రాప్ చేస్తున్నారంట, ఏ స్వామీజీ మిల్చి స్వామీజీ, వాళ్ళకే మాకు సంబంధం ఏంది? వాళ్ళు ఎవరు? వాళ్ళు మా పార్టీకి మాట్లాడడానికి ఎవరు లేరా? ఫరీదాబాద్ స్వామి, తిరుపతి స్వామి దొరికిరామా? నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే పార్టీ ప్రయాణించడం నేరమా? అయితే వీళ్ళెందుకు పోతాము? అంత పార్టీలు ఎన్ని మారతలేరు, ఎంతమంది మారతలేరు? ఇప్పుడు 12 మంది ఎంపీలను ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ, కాబట్టి ఎందుకు ఇదంతా వస్తుందా అంటున్నా. 12 మంది ఒకరు కాదు, ఇక 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, అప్పుడు కేసు ఎందుకు ఎట్టలేదు? పోనీ ఆ లెక్కన చూస్తే ఏంటి అసలు విషయం ఇది? ఇంత ఒక మునుగోడు ఎలక్షన్స్ కోసం ఇంత డ్రామా ఆడాల్సిన అవసరమా? ఇంత స్క్రీన్ ప్లే చేయాల్సిన అవసరమా? ఇంత ప్లేయర్స్ని తీసుకురావాల్సిన అవసరమా? ఇంత డైరెక్టింగ్ చేయాల్సిన అవసరమా?
ఇంత నటించాల్సిన అవసరమా? పోలీసులు ఎట్లా వస్తారు మధ్యలో? స్వామీజీ ఎట్లా వస్తాడు? ఆ నందేవుడు నందికేం సంబంధము? నాకు మీ టీవీ నైన్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళంత మాత్రమే వాళ్ళే వాడేవాడు ఉన్న పేరు చెప్పిందా? వాడు చెప్పినంత మాత్రం వాడి నాకు చూపించమనంటే మన రెండు రోజులు ఏం చదవక నాకు వానికి నాకు ఫోన్ మాట్లాడక ఫోన్ చూడమని చెప్పండి. ఏదన్నా రాజకీయాలు ఈ రకం రాజకీయాలు నడపడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికే నైతిక విలువలు పూర్తిగా పతనం అవుతున్నాయి. పూర్తిగా మునుగోడు ఎలక్షన్స్ లో అధికార పార్టీ అత్రాండంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇంత దిగజారి రాజకీయాలు చేయడం అనేటువంటిది ఏ మా ఎవరికి మీకు కానీ మాకు కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచిది కాదు. 1% కూడా వాడు ఎవడండి? ఆ స్వామీజీ ఎవరు? వీళ్ళెవరు? మాకేం సంబంధము? ఇప్పుడు వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు నందు అంటాడు. ఎప్పుడో వాళ్ళ ఓటర్లు నాకు తీసిన పోతా మాంబర్పేట వాడు కాబట్టి మాంబర్పేటలో ఫస్ట్ మీటింగ్ పోయి ఉంటాను నేను. దానికంత మాత్రం నేను ఆపరేషన్ ఈయనే దొరికిన మనగాడు నాకు ఇలాగే అటువంటి ఆపరేషన్ చేయాలంటే బాగా చేస్తాను. ఎదురుగా టీకెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇది దొంగతనమే ఉంది. ఎవరైనా బీజేపీలో చేయాలంటే చేర్చుకుంటాం. ఇంత దొంగతనం చేసి ఫామ్ హౌస్ కూర్చొని పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన కర్మ భారతీయ జనతా పార్టీకి లేదు. మాకు డబ్బులు ఇచ్చేయాలని తీసుకోవాల్సినంత అవసరం ఏమని చెప్పండి మాకు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఏ ఓటర్లు తెరవరు, ఏ వ్యక్తి తెలియరు నాకు. ఏ వ్యక్తి రాజ్య టీఆర్ఎస్ లో కూడా 100 మంది తెలుసు. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? నాకు తెలియనోడు వాడు హైదరాబాద్ లో చెప్పండి. నన్ను నేను సిటీ ఎంపీని ఎమ్మెల్యేను, దానికి దీనికి సంబంధం ఏంటి? వాడు ఎవడు నా పార్టీ నుంచి మాట్లాడడానికి? నందకుమార్ ఎవరు? వీళ్ళెవరు? వాళ్ళెవరు? కాబట్టి ఆయన జాతీయ పార్టీ పెట్టుకున్నంత మాత్రం ఆయన ఇంత చేయాల్సిన కర్మే ఉంది. ఈయనకున్నదేంది? ఈయన ఎంకేముంది? ముందేముంది? ఉన్న తెలంగాణ ఊడ్చిపోతుంటే, ఉన్న తెలంగాణ అడ్రస్ లేకుండా పోతుంటే ఇక ఢిల్లీకి వచ్చి ఏం చేస్తాడు? మమ్మల్ని ఏం చేస్తాడు ఆయన? మాకు ఎందుకు మేము ఎందుకు భయపడాలి? మేము ఇంకా మంచి ప్రతిపక్షం ఉండాలని దేశంలో కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం ఉండాలా? ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలా? ఈ రకంగా మేము కుటుంబ రాజకీయాలు చేయదలుచుకోలేదు. మేము ప్రజాస్వామ్య వ్యతిరేకంగా రాజకీయాలు చేయదలుచుకోలేదు. మేము బాగా ప్రజల మధ్యలో ఉండి మేము పోరాటం చేస్తాం. అంతే తప్ప మేము ఫ్యామిలీ పార్టీలను తీసుకొచ్చి రాజకీయాలు చేసి పెట్టాం మేము. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పెడితే ఏఆర్ఎస్ పెట్టుకుంటామండి, వీఆర్ఎస్ పెట్టుకుంటే మాకేముంది? కేసీఆర్ గారు మేము ఎందుకు వద్దంటాం? మాకేమి ఇబ్బంది చెప్పండి. దేశమంతా తిరుగుమనండి, సంఘటితం చేయమనండి. రేపు ప్రజలు ఆమోదిస్తే ప్రధానమంత్రి కూడా గమ్మండి. లేకపోతే ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ లో పార్టీ పెట్టారండి, మాకేమోయిందండి? ఈ ఇష్యూపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. సిబిఐ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకైనా తాము రెడీగా ఉన్నామని అన్నారు. పోలీసులకు పట్టుబడ్డ స్వామీజీ నందులతో తమకేమీ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ డ్రామాకు ప్రగతి భవన్ నుంచే మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ జరిగిందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బైపోల్కు వెళ్తున్నారని, టీఆర్ఎస్ వాళ్ళలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నేరుగా పార్టీలోకి మార్చుకోలేదని విమర్శించారు. ఈ బేరసారాలతో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ చూసి నవ్వుకుంటున్నామని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎవరైనా బీజేపీలోకి చేరాలనుకుంటే దానికోసం ఫామ్ హౌస్ లో ఇలాంటివి చేపట్టాల్సిన అవసరం మాకు లేదన్నారు. అసలు ఎందుకు మేము ఆయన వెంబడి పడతాము? మాకెందుకు ఎమ్మెల్యేలు? మేము ఎందుకు ఫిరాయింపు చేస్తాము? మా దగ్గర డబ్బులు ఎక్కువైనాయా? అసలు డబ్బులు ఇంత డబ్బులు 400 కోట్లు ఉంటాయా మా దగ్గర? ఒక 4-5 సంవత్సరాలు చెప్తున్నారు ఎమ్మెల్యేల టచ్ లో ఉన్నారు, ఎంపీల టచ్ పొలిటికల్ గా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. నీ వెలవండి ఉంది, ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఎవరు మాట్లాడలేదు చెప్పండి? టచ్ లో ఉన్నారు, టచ్ లో ఉన్నారని నన్ను అడిగితే నేను చెప్పలేదు కానీ మా వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు. కొత్తగా చెప్పారు ఏదన్నా? మీరు మీ టీవీ నేను రికార్డు చూడండి, ఎంతమంది నాయకులు టచ్ లో ఉన్నారని ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు. కొత్తగా దాన్ని చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలుగా ఎంతమంది గత 4-5 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి టచ్ లో ఉన్నారు, టచ్ లో ఉన్నారని. వీళ్ళే కాదు, చాలా మంది టచ్ లో ఉన్నారు, చాలా మంది టచ్ లో ఉన్నారు అన్నారు. మీ వాళ్ళు అడుగుతుంటారు నన్ను కూడా, ఏ ఒకసారి ఇంకెవరు వస్తారు, ఎవరు వస్తారు అంటే నేను చెప్పను అదే విషయం. నాకు ఉండేటువంటి కొన్ని పద్ధతులు నాకు ఉన్నాయి, నేను ఎవరు కూడా చెప్పను. వీళ్ళు ఏడ్చుకుంటే వెంది బాబు, ఇంకా ఊళ్ళలో గ్రామాల్లో యూత్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. నాకు అసలు రోహిత్ రెడ్డిని ముఖం చూడలే ఇంతవరకు, హర్షవర్ధన్ రెడ్డి ముఖం చూడలేను ఇంతవరకు. బాలరాజు గతంలో శాసనసభ్యు నాతో పాటు, ఈ కాంతారావు గారు గతంలో శాసనసభ్యుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అంతే తప్ప మాకు వీళ్ళ పరిచయం ఉంది చెప్పండి. ఇప్పుడు దాని గురించి మేము కూడా అంటే రేపు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. చెప్పండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. మా పార్టీ ఎవరు వ్యక్తిగతంగా ఎవరైనా చేసినా కూడా ఇది పార్టీకేట రుద్దుతారు. అదేందో తేలాలి కదా అసలు ఏందో కూడా. నేను ఇప్పుడు నేను ఇక్కడ బయట ఉన్నాను,
ఎలక్షన్ ప్రచారంలోనూ తెలవాలి మాకు కూడా విషయాలని. ఎవరైనా ఇప్పుడు కొంతమంది టీఆర్ఎస్ లో కూడా కొంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు, అది మాకు సంబంధం లేదు. మాకు ఇప్పుడు వాళ్ళు చెల్లిపోతే ఉంది, ఇంకో సంవత్సరంలో 6 నెలలు ఎలక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఎవరుంటే ఉంది, ఎవరు పోతే మాకేం వస్తాము? ఇప్పుడు ఎందుకు మాకు వీళ్ళందరూ అవసరము? ఇప్పుడు 6 నెలల్లో మేము 100 కోట్లు పెట్టుకున్నటువంటి తహత్ వాళ్ళకున్నారా, మాకున్నారా? వాళ్ళంత ఖరీదైన వ్యక్తులు ఆ పోని, అంత 100 కోట్ల ఖరీదైన వ్యక్తులు వాళ్ళు. నవ్వుకుంటున్నాం మేము, నవ్వులాటగా ఉంది మాకు, ఇది నవ్వుకుంటున్నాము. నలుగురు ఎవరు వాళ్ళు? మీరు ఒకసారి వాళ్ళ వ్యవహార బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇప్పుడు వాళ్ళందరు నలుగురు కూడా టీఆర్ఎస్ లో అధినాయకత్వానికి దగ్గర, రోజు ఉదయం లేస్తే వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్న వ్యక్తులు. వీళ్ళు ఎందుకు వస్తారని మా వాళ్ళు ప్రయత్నం చేస్తారు? వీళ్ళు వస్తే ఏదైనా కుట్ర చేసే ప్లాన్ చేసి ఉండాలి. దీని వెనుక కుట్ర లేకుండా వీళ్ళందరూ కూడా వ్యాపార సంబంధ బాంధవాలు ఉన్నటువంటి వ్యక్తి. రోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు 100 కుటుంబ సభ్యులతోటి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు బీజేపీలు ఎందుకు వస్తారనుకుంటాము? వాళ్ళు ఎందుకు పార్టీ ప్రయాణింపు చేస్తారనుకుంటాము? ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళని ఎవరినో పిలిపించి, ఇలా పిలిపించి, ఇలా పిలిపించి పిలిపించి చేస్తున్నటువంటిది మీకైనా తెలుసు. మీ టీవీలలో వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూశారు మీరు. అటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఫామ్ హౌస్ లో, హోటల్లో, ప్రగతి భవన్ లో గత వారం రోజులుగా జరిగిన సీసీ ఫుటేజ్లన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేదని, ఇదే విషయంపై తనతో పాటు బీజేపీ నేతలంతా యాదగిరి గుట్టుకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే భార్య పిల్లలతో వచ్చి ప్రమాణం చేయాలని సంజయ్ సవాల్ విసిరారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ సీసీ ఫుటేజ్ నువ్వు లైవ్ చూపెట్టాలని దమ్ముంటే, నువ్వు వెంటనే, నువ్వే ముఖ్యమంత్రి, నీ చేతిలో అధికారం ఉంది, అధికార యంత్రాంగం అంతా నీ చేతిలో ఉంది, వెంటనే నువ్వు వెంటనే దక్కన్ కిచెన్ ఆ హోటల్ సంబంధించి ఈ 3 డేస్, ఈ 4 డేస్ నుంచి సీసీ ఫుటేజ్ మొత్తం లైవ్ పెట్టి చూపెట్టు, దమ్ముండాలి. నీ ప్రగతి భవన్ సంబంధించి 2 డేస్ 3 డేస్ నువ్వు సీసీ ఫుటేజ్ లైవ్ చూపెట్టు, మొత్తం బండారం అంతా బయట పడుతుంది, నీ డ్రామా అంతా బయట పడుతుంది. మునుగోడుకు సంబంధించిన ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 3 డేస్ నుంచి ఈ దక్కన్ కిచెన్ హోటల్లో 3 డేస్ నుంచి అక్కడనే అడ్డబెట్టింది. అక్కడికి ఈ బాధితులు ఉన్నాడు, ఆరోపణ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాదు అంటే నువ్వు సీసీ ఫుటేజ్ బయటికి మీడియా వెంటనే రిలీజ్ అయ్యి, వాళ్ళు దాన్ని కటింగ్ పెట్టి అది పెట్టి ఎడిట్ చేసి పెట్టాయి, మొత్తం బయట పెట్టు, అన్ని బయటకొస్తాయి. అంతవరకు ఒక మంత్రికి ఇట్టి అత్యాభర్త చేసిందని చెప్పి ఢిల్లీ తీసుకొని చేసి అంత ఛార్జ్షీట్లో మొత్తం క్లోజ్ చేసి పడేసి, అదే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ డ్రామా నాయకుడు అని 15 కోట్ల రూపాయలు అట ఎక్కడ చేస్తే 15 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నీ ప్రగతి భావం 100 కోట్ల విషయం వాస్తవము చాలా మంది అంటున్నారు. నీకు 20 100 కోట్లు అర్జెస్ట్ చేసి పెద్ద ముచ్చట, నీకు 500 కోట్లు అర్జెస్ట్ చేస్తాం. ఇప్పుడు చేస్తారా? 100 కోట్ల ఇప్పటికే 1000 కోట్లు ఖర్చు పెట్టామట. ఎమ్మెల్యేలు ఇప్పుడు పోయి ప్రగతి భవన్ ఎదిగిపోతారు. ఎమ్మెల్యేలు ఏడుండాలి? పోలీస్ స్టేషన్ ఉండాలి ఎమ్మెల్యేలు, విచారణ జరపాల వాళ్ళను, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఎట్లా రోజులు పడతారు పోలీసు వాళ్ళు? ఎట్లా రోజులు పడతారు పోలీసు వాళ్ళు? ప్రగతి భవన్ ఎదిగిపోతారు ఎమ్మెల్యేలు అందరూ? 100 కోట్ల ముఖ్యమంత్రి గారు వాటా ఇస్తారే నాకు అర్థం కాదు. మీడియాతో అంటున్నాడు, మీడియా మొత్తం కరీష్ పడేసింది అది, ఆ 3 2 3 ఛానల్ మొత్తం కరీష్ పడేసింది. ఆఫీసర్ అంటున్నాడు ఎక్కడ కార్ దొరికింది, కార్లో బ్యాగ్ ఉంటే పైసలు ఉన్నాడా, నువ్వు చెప్పినవా అనవసరం, ఎందుకు మా సీట్ ఫోన్ చేసి వచ్చిన మేము మా కమిషన్ ఫోన్ చేసి వస్తామని చెప్పన్నాడు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతో పాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. డీల్ డ్రామాను చూసే నవ్వొస్తుందన్నారు. ఫిర్యాదు చేసిందే వాళ్లే, బాధితులు వాళ్లే, నేరస్తులు వాళ్లే. దీనికి 2-3 ఛానళ్లు అత్యుత్సాహం చూపాయి, వాటిని చూసి జనం నవ్వుతున్నారు. 2 ప్రముఖ ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు ముందే అక్కడే ఉన్నారని బండి సంజయ్ అన్నారు. పోలీసులైతే ఏకంగా కొన్ని సీన్స్ షూట్ చేసి పెట్టుకున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం స్వామీజీలను కేసులో ఇరికిస్తారా అని ప్రశ్నించారు. హిందూ ధర్మం అంటే అంత చులకనా అని సంజయ్ మండిపడ్డారు. ఆ డ్రామా మొత్తం స్క్రిప్ట్ రాసుకోండి, నువ్వే స్క్రిప్ట్ రాస్తేవి, యాక్టింగ్ చేయాలి పాపం, నేర్పాలి సార్, నేర్పియాలి. అది గట్టిగా మందాగి చెప్పినట్టు, అంటే వీళ్ళు మందాగి ఉన్నారు, ఆయన మందాగి చెప్పిండు, అర్థం కాలే. ఇప్పుడు అంటారు బట్టలు ఉరికిచ్చారా, బట్టలు ఉరికి చూరు ఉరికిస్తా అంతా, ఇప్పుడు ఉరికిస్తారు ముందు రూపీ
ఒక్కొక్క ఓటుతోని ఒక్కొక్కరిని మీ అందరి బట్టలు ఉడికిస్తారు, ఓటు దగ్గర నుంచి ఉడికిస్తే ఓటు ద్వారా ఉడికిస్తారు. నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడాను. ఏం వీకెండ్ అడుగుతుంది, ఏం కాదు, ప్రజలు తిరిగబడే రోజు మీకు వచ్చినాయి. నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడాలి. బలిపెక్కి, మదమెక్కి, అహంకారం తలికాకెక్కి ఎవ్వడు పడితే వాడు ఫాల్త్ నా కొడుకులందరూ కూడా బీజేపీ నాయకుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, పార్టీ మీద ఇష్టం మాత్రం ప్రజలు బట్టలు తీసుకురాల్చుకొని బిడ్డ నవ్వుడు వచ్చి సిగ్గుండాలి కొంచెమన్న చూడు. సోషల్ మీడియా చూడు, యూత్ సామాన్య ప్రజలు మేధావర్గము మీ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏమో ఫామ్ హౌస్ మీదే తమసండి, కొంచెం అర్థం ఉండాలి. ఫామ్ హౌస్ మీదే ఆరోపణలు, మీ మీదే అక్యూజ్లు, మీదే బాధితులు, మీదే అన్ని మీరే. కొంచెం ఆకలి ఉండాలి. ఈ దొంగతనంలో డ్రామాలు చేసి అయిపోతున్నారు. అట దీని ద్వారా మునుగోడుకు భారతీయ జనతా పార్టీకి లైన్ క్లియర్ అయిపోయింది. ముఖ్యమంత్రి తలకాయ పట్టుకొని ఫామ్ హౌస్లో ఇది అమ్ముతున్నారు. వాళ్ళ ఎవరైతే ముఖ్యమంత్రి స్క్రిప్ట్ను ఉల్టా చేసి చేసిరో వాళ్ళందరూ ముఖ్యమంత్రి తిట్టు సాధించారు. వాళ్ళందరూ వినిపించుకున్నట్టు తెలుస్తారు. ఇప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు, వాస్తవ విషయాలు ప్రజలకు తెలుసు. పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండండి. ఇలా ఏమవుతుంది, మీ బతుకు బర్బాద్ అయిపోయింది. ఇలా మీ లైఫ్ కథ దీంతో రాజపెట్టే ఇది మేము అట్టు ఇష్టపడమైంది. ఇది తప్పకుండా విచారణ జరపాల్సింది. మీద అన్నస్తాయి అలా 6 గంటలకు వేరే ఛానల్ మాట్లాడాడు సార్, మాట్లాడిస్తున్నాడు ముందే రికార్డు చేసుడు, దాని తర్వాత దాన్ని ప్లే చేసుడు, మిగతా ఛానల్ చెప్పలే, 2-3 ఛానలే ముందే ప్లే చేసుడు, బీజేపీని బదనాం చేయాలని చూసుడు. ఎవరు బీజేపీ కారకర్త, 100 ఫోటోలు ఉన్నాయండి ఆ పార్టీ అని మొత్తం 100 ఫోటోలు ఉన్నాయి. నా ఫోటో కూడా అంటున్నారు, అందరు ఫోటోలు ఉన్నాయి అంటారా. ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా, టీఆర్ఎస్ఆ, బీజేపా, ఇంకా స్వామి జీలంబుడు తీసుకొచ్చి చేస్తే కొంచెం నా కళ ఉండాలి. మొత్తం హిందూ సమాజం ఎంత బదనామతి వాళ్ళ స్వామి మీద, సాధు సంతుల మీద నమ్మకం లేకుండా ఉండేటువంటి కుట్ర చేసే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్క్రిప్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గ పాలన. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన కుట్రలో భాగమే హిందూ సమాజం క్షమించే గుర్తుకొబ్బిద్దాన్ని, హిందూ సమాజం క్షమించే గుర్తుకొబ్బిద్దాన్ని. 100 సార్లు ఇప్పటికి 2 సార్లు బొంద పెట్టండి. మీ రాజకీయ సమాధి ఇస్తారు, రాజకీయ సమాధి పక్కా చెప్తే నీకు ధర్మం వట్టిన పోదు. ధర్మానికి అవమానం జరిగితే ఊరికే పోదు రాసిపెట్టుకో, పాపం బండరు వస్తుంది. అది మునుగోడు ఎన్నికల తర్వాత నీకు రాజకీయ సమాధి కాబట్టి విషయం గుర్తుంచుకో. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన కుట్ర ఇదే అన్నారు పండి సంజయ్. అక్కడ స్వామీజీలను పిలిపించుకొని ఈ స్టోరీ ప్లాన్ చేశారని ఆరోపించారు. డక్కన్ కిచెన్ హోటల్లో గత 3-4 రోజుల సీసీ ఫుటేజ్ని పూర్తిగా విడుదల చేసే దమ్ము ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఆ 4 ఎమ్మెల్యేల నెత్తిపై రూపాయి పెడితే 0.5 రూపాయి కూడా ఎవరు కొనేందుకు సిద్ధంగా లేరన్నారు బండి సంజయ్. వాళ్లను కొనాల్సిన కర్మ కూడా బీజేపీకి లేదన్నారు. ఎవరైనా అనవసరంగా బీజేపీ నేతలపై నిరాధారణ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాళ్ళ అభిప్రాయం చెప్పి కేసీఆర్ యొక్క డ్రామా కంపెనీకి, కేసీఆర్ యొక్క డ్రామా కంపెనీని బహిర్గతం చేసి కేసీఆర్కు వారి కామెంట్స్ ద్వారా తగిన గుణపాఠం చెప్తున్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నిజంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇవాళ మీరు స్పందించకుంటే, సమాజం స్పందించకుంటే, సోషల్ మీడియా ద్వారా మీరు స్పందించకుంటే, యువత స్పందించకుంటే, మేధావర్గం స్పందించకుంటే, ఇక్కడ కేసీఆర్ లాంటి వ్యక్తులు బరిదేగించి బలిపెక్కి ఇంకా ఇటువంటి ఇంకా డ్రామాలు చేసేవాళ్ళు
ఇప్పుడు డైమండ్ కథ అర్థం జరిగే భూమిలాగా అయ్యి ఇవాళ ఇంట్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అన్నారు. తప్పకుండా మున్గోడు ఎన్నికల్లో ఇదంతా చూసినాక, ఈ డ్రామా కంపెనీ చూసినాక ప్రజలందరూ ఏకతాలు చేస్తారు. భారీ మెజార్టీని మున్గోడులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీడియాను బెదిరించే అలవాటు మాకు లేదు, మీడియాను గౌరవించే అలవాటు మాకు ఉన్నది. మీడియాకు అటువంటి గౌరవించి ఆ స్థాయి కల్పించే అలవాటు మాకు ఉన్నది. కానీ ఏది వర్తాలు మాట్లాడి సంచలనం కోసం టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై ముందే రికార్డ్ చేసి దాని తర్వాత ప్లే చేసి ఎవరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 ఫోటోలు ఉన్నాయి, 200 100 ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్క పార్టీ నాయకుల ఫోటోలు ఉన్నాయి. ఇంకా చూడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫోటో, ఇది మంత్రి ఫోటో, ఇవో కొన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుల ఫోటో, ఇవో ఇదొక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫోటో, ఎమ్మెల్సీ ఫోటో, ఇదొక ఎమ్మెల్యే ఫోటో. ఇదంతా ఈ గుంగ వ్యాపారమే లేదు, ఇది ప్రభుత్వం నిషేధించిన గుట్కా వ్యాపారం. వీళ్ళది దీనిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొడుకులు వస్తాం దీనిలో. దీని వెనుక చరిత్ర మొత్తం ఇది, ఈ ఫామ్ హౌస్ అంతగా ఈ గుట్కా వ్యాపారం నడుస్తుంది. ఇది గుట్కా మాఫియా కంపెనీ ఇది. ఇది ఇదొక ఇదొక ఫోటో, ఇదొక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఇంకా నగర మంత్రి ఫోటో ఉన్నాయి, నగర మంత్రుల ఫోటో ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ మంత్రుల ఫోటో ఉన్నాయి నగర ప్రోగ్రామ్లో. అంటే వీళ్ళందరూ కష్టం ఉంటాను, మరి ఇప్పుడు నేను ఏం జరిగిపోయాను. హ్యాపీరావు ఫోటో ఉంది దీనిలో, అందరు ఫోటో ఉంది దీనిలో. ఆర్థిక మంత్రి ఫోటో కూడా ఉన్నది దీనిలో. వీళ్ళందరూ కష్టం ఉంటాను, మళ్ళీ ఇప్పుడు రోజు 100 మంది ఫోటో దిగుతావట. నవ్వు 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 చూసి చూస్తే నాయ మొత్తం రోజు నవ్వి 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 ఒక్కొక్కరు నవ్వి నవ్వి చేసుకోవాలి. ఈవినింగ్ ఫుల్ టైం పాస్ అయింది. బేరసారాల ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటము తప్పదని భయంతో కేసీఆర్ మరో సినిమా స్టోరీ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నిజంగానే పోలీసులు సీక్రెట్ డీల్ ను బయట పెడితే సిపి స్టీఫెన్ రవీంద్ర ముఖంలో ఆ ఉత్సాహం ఎక్కడ ఉంది? కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన దుస్థితి పోలీసులకు వచ్చిందన్నారు. చిల్లర రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట అని, ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద చిల్లర డ్రామా అని అన్నారు. ఇది డ్రామా కాదంటే యాదాద్రిలో కేసీఆర్ ప్రమాణం చేస్తారని ఆమె ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలు మరి 3 వ్యక్తులు ఎవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళని నేను చెప్తూ ఒక సినిమా స్టోరీ లాంటిది మళ్ళీ కూడా సృష్టించిండు కేసీఆర్. కేసీఆర్కు చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. అసలు ఆ స్టోరీ చెప్తే, ఆ స్టోరీ చూస్తే ఎవరికైనా అది చిన్నపిల్లలు చెప్పినట్టు కథ చెప్తే కూడా అట్లా అట్లా ఫాల్తూ కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ స్వాములంట అక్కడికి పోయిందంట, వీళ్ళకట ఆఫర్లు ఇచ్చిందట. ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిందట. ఇది పెద్ద డ్రామా, చిల్లర డ్రామా. మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా. నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందర తల వంచి పాదాలు పాదాల కాడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్, ఎంత దిగజారిపోయినావు, ఇంత చిల్లర రాజకీయాల ఇది ఎట్లా కనపడుతుంది? మీరు చెప్పిన స్టోరీ నమ్మడానికి తెలంగాణ ప్రజల పిచ్చోళ్ళలా కనపడుతుంది. టీఆర్ఎస్ కు డబ్బా కొట్టే ఛానళ్లు అన్ని ముందుగానే ఫామ్ హౌస్ వద్దకు కెమెరాలు పట్టుకుని ఎలా వెళ్లాయన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఓ పెద్ద సిల్లీ ఆపరేషన్ కు సీఎం కేసీఆర్ తెరలేపారని అరవింద్ ఎద్దేవా చేశారు. ఆ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే వాళ్లే అయ్యే ఫామ్ హౌస్ కు పోయారా అన్నారు. మళ్ళీ వాళ్లే పోలీసులకు సమాచారం ఇవ్వడం అనేది అంతా సీఎం ఆడించిన డ్రామాగా పేర్కొన్నారు. నమస్తే, ఇప్పుడే మునుగోడుకి రాంగ రాంగా ఇప్పుడే వచ్చిన ఇంటికి మన ఏదో వీడియోలు వస్తున్నాయి, 4 ఎమ్మెల్యేలనట, ఎవరు స్వామి అట, ఎవరు ఢిల్లీకి వచ్చిరట, ఇంకోటి తిరుపతికి వచ్చిరట, ఇల్లట 100 కోట్లు పెట్టి టీఆర్ఎస్ 4 ఎమ్మెల్యేలను కొనుక్కుంటుందట, అదట బీజేపీ అట.
మళ్ళా నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కాంతారావు, గువ్వల బాలరాజు, వీళ్ళు నలుగురు కట వందల కోట ఖర్చు పెడతారట. వీళ్ళకి నెక్స్ట్ టైం నలుగురిలో ఒక్కడు కూడా గెలిచేటోటి లేడు. వీళ్ళకి 100 కోట్లు కాదు, 100 రూపాయలు కూడా దండగానే. రెండో విషయము, ఆ ఫామ్ హౌస్ అన్నట బీరాసారాలు నడిపిందట, ప్రలోభ పెడుతుందట. ప్రలోభ పెట్టడానికి వాళ్ళని పిలిచిందట. వాళ్ళు ఎందుకు వచ్చారు? మరి ప్రలోభ పడడానికి వచ్చిట. మరి ఇళ్ళట పోలీసు వాళ్ళకి ఇల్లే ఫోన్ చేసిరట. పోలీసు వాళ్ళు రాకంటే ముందు టీఆర్ఎస్ డబ్బా కొట్టే ఛానళ్ళన్నీ కెమెరా డబ్బాలు పట్టుకుని వాడికి ముందే చేరినాయట. వాళ్ళు వీడియోలు తీస్తున్నట. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిరట. మరి 100 కోట్లు వాయ్, 15 కోట్లు వాయ్, 1 కోటి రూపాయలు కూడా దొరికినట్టు పోలీసు వాళ్ళే చెప్పకపోయి. నేను చెప్తా ఉన్నాను, బాజాప్త ఎన్ని పైసలు నువ్వు తీయండి, ఆ పైసలు ముందర పెట్టుండ్రి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి హైకోర్టు ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా, ఆ పైసలు ఏడికెళ్ళి ఏ అకౌంట్లోకి వెళ్ళి రాయ్ అనేది తీద్దాం. తీసినాక అప్పుడు తెలుస్తుంది సోర్స్. అయ్యా కొడుకుకి ఇద్దరు చేసిన సిగ్గుమాల ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అన్ని వాగ్దానాలు మేనిఫెస్టోలో 14లో 18లో 1 నెరవేర్చలే. సిగ్గుమాలినతనానికి పరాకాష్ఠ ఎత్తి అయ్యా కొడుకుంది. రాత్రి 10 అయిపోయినది, మంచిగా మందు కొట్టినట్టున్నారు. మందు కొట్టి పనికి మాల ఆలోచన కొట్టి వచ్చింది, స్కెచ్ చేసిండ్రు, అది బెడిసి కొట్టింది స్కెచ్. ఇది పెద్ద సిల్లి ఆపరేషన్, దానికి డబ్బా కొట్టేందుకు కొన్ని ఛానళ్ళు పడినాయి. ఇది తప్ప ఈయనట ప్రలోభ పెడతారట. వాళ్ళు ప్రలోభ పడడానికి వచ్చిరా? మరి దీనంత పనికి మాలిన చెత్తక హాని ఇంకోటి లేదు. ఇద్దరు అయ్యా కొడుకులకు చెప్తున్నా, బిడ్డ మీరు చాలా ఎన్నికలు ఓడిపోయినరు, ఇంకా ఓడిపోబోతున్నారు, మీ పార్టీ అతలా కుతలం కాబోతున్నది, రానున్న 1 ఇయర్లో మీకు నరకమే, రాజకీయ నరకం కనబడుతుంది, మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దిక్కుమాల పార్టీ ఏదైతే ఉన్నదో దాన్ని బొందలేసి తొక్కడం తెలంగాణ సమాజం తథ్యం. మునుగోడు ఉప ఎన్నిక రగడ ఓవైపు ఉండగానే హైదరాబాద్ లో జరిగిన ఈ ఉదంతం అందరినీ ఆలోచింపజేస్తుంది. అటు సీఎం ఆడించిన డ్రామానా లేక బీజేపీ వేసిన ఎత్తుగడన అనేది తేలాల్సి ఉంది. మరి బీజేపీ వేసిన సవాళ్లు సీఎం స్వీకరిస్తారా లేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన విచారణకు సిద్ధమంటారా అనేది టీఆర్ఎస్ బడా నేతల సమాధానాలపై ఆధారపడి ఉంది. ఆఖరికి మునుగోడు బైపోల్ నాటికి ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే.